శోభనరాజశ్రీ గారు లైవ్ లో ఉన్నారు. నమస్తే వడ్డే గారు. వడ్డే గారు నమస్తే. వడ్డే గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే వడ్డే గారు. ఇప్పుడు ఈ రెండు రోజులుగా జరుగుతున్న డెవలప్మెంట్స్ అలాగే కేంద్ర మంత్రి షకావత్ కృష్ణ వాటర్ బోర్డుకి డైరెక్షన్ ఇవ్వటం, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి అని డైరెక్షన్ ఇవ్వటం, ఇవి ఏ పరిణామాలకు దారితీస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏమన్నా రిఫ్ట్ ఏర్పడే ఒక ప్రమాదం ఏమన్నా మీకు కనిపిస్తుందా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా మనం ఒకప్పుడు ఒక్క రాష్ట్రం, రెండిట్లోనూ మనం తెలుగువారం, భారతదేశంలోనే మొట్టమొదట రూపొందించబడినటువంటి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం. కొన్ని కారణాల వలన విడిపోవటం జరిగింది. అయితే మన రెండు రాష్ట్రాలకి కూడా ప్రధానమైనటువంటి జీవనదులు కృష్ణా గోదావరి నదులు. రెండు రాష్ట్రాల్లోనూ కూడా చాలా వెనుకబడిన ప్రాంతాలు, అట్లాగే తరచుగా కరువు బారిన పడుతూ లక్షలాది మంది ఇతర ప్రాంతాలకి బ్రతుకు తెరువు కోసం వలసలు వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి జిల్లాలు మన రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఉన్నాయి. కాబట్టి మనము ద్వేషభావంతో కాకుండా ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణిలో రెండు రాష్ట్రాల్లోనూ అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలకి మ్యాక్సిమంగా మనం ఏ విధంగా ఒకరి ప్రయోజనాలకు ఇంకొకరు గండి కొట్టనటువంటి విధంగా మనం వాటిని ఉపయోగించుకోవాలి అనేటటువంటి దానిపైన మనం దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉందండి. అంటే ఇప్పుడు ఈ ఇష్యూకి ఏమైనా సొల్యూషన్ ఉందా? మన ముందున్న కేంద్ర ప్రభుత్వం, అదే వస్తున్నా సార్, మన ముందున్నటువంటి టాపిక్ ఆ సంగమేశ్వరం దగ్గర 3 TMC వాటర్ని లిఫ్ట్ చేసేటటువంటి విధంగా చేసి పోతిరెడ్డిపాడు మెయిన్ కెనాల్లోకి తీసుకురావటం అనే అంశం. ఇక్కడ తెలంగాణ గవర్నమెంటు దీనికి తీవ్రంగా అభ్యంతరం చెప్తా ఉంది. వారిని నేను ఈ మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అది సరైనటువంటి ఆలోచన కాదు. ఎందుకంటే ఏ విభజన చట్టంలో దాని ప్రకారంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి పంపించి వాళ్ళ యొక్క అనుమతి తీసుకోకుండా మీరు ప్రారంభించారు, మీరు జీవో ఇచ్చారు అని వాళ్ళు అనే ముందు ఆ విభజన చట్టంలో కేవలం నెట్టెంపాడు కలవకుర్తి పథకాలకు మాత్రమే అవకాశం ఉన్నది, కానీ పాలమూరి రంగారెడ్డికి కానీ దిండికి కానీ లేదు. దాదాపు 120 TMCలు, రోజుకి 2 TMCల కాడికి 60 రోజులు వాడుకునేటటువంటి విధంగా దాదాపుగా 810 అడుగుల దగ్గర నుంచి లిఫ్ట్ చేయగలిగినటువంటి విధంగా స్కీము అక్కడ ఆల్రెడీ నిర్మాణం జరిగిపోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలియపరిచినప్పటికీ కూడా నిర్మాణం జరిగిపోతూ ఉంది. ఇక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించేమో మనవి హంద్రీనివ 1 834 అడుగుల్లో నీరు లాగుతుంది. అట్లాగే మరి తర్వాత ఆ పోతిరెడ్డిపాడేమో 841కి పైనుంటే కానీ అలవు, 883 అడుగుల లెవెల్కి కృష్ణా నదిలో నీళ్లుంటే కానీ 44,000 క్యూసెక్లు అది డ్రా చేయలేదు. ఆ పరిస్థితుల్లో వెనకటికి ఇప్పటికి ఎంతో తేడా ఉంది. బచావతి ట్రిబ్యునల్కి మళ్ళీ బ్రిజేష్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత కర్ణాటకకి చాలా అధికంగా అవకాశం కలగజేసింది. ఆల్మట్టి ఎత్తు లెవెల్ 519 నుంచి 524 మీటర్లు ఎత్తు పెంచుకుంటానికి అవకాశం ఇచ్చింది. దాని మూలాన అంతకుముందు 129 TMCలు నిలిపేటటువంటి ఆల్మట్టి డ్యాంలో అది కాక ఇంకిప్పుడు కొత్తగా 130 TMCలు నిలుపుకునే అవకాశాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చింది. పైనుంచి కర్ణాటక నుంచి మన ఆంధ్రప్రదేశ్లోకి రాకుండా వచ్చేటటువంటి మిగులు జలాలు, వరద జలాలు ఏవైతే ఉన్నాయో అవి వెనకటికి మళ్ళీ 30 రోజులు 40 రోజులు 50 రోజులు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు 10 రోజులు కూడా వస్తాయా రావా అనేది అనుమానం. అనేక సంవత్సరాల్లో మొన్న 2012 సంవత్సరం వచ్చేటప్పటికి అసలు చాలా మినిమం లెవెల్లోకి వెళ్ళిపోయింది, 400 TMCల కన్నా కిందకి వెళ్ళిపోయింది. ఆ పరిస్థితులలో గాలేరు నగర్, ఇప్పుడు హంద్రీనివాకు సంబంధించి, కేసీ కెనాల్కు సంబంధించి ముచ్చుమిర్రు లిఫ్టులు పెట్టారు కాబట్టి వాటి వరకు కొంత సమస్య పరిష్కారం అయింది. కానీ అదే సమయంలో తెలుగు గగ్గ కానీ, ఎస్ఆర్బిసి కానీ, అట్లాగే గాలేరు నగరి కానీ
111 టిఎంసీ నీరు వెళ్ళాలంటే మరి మనం కూడా దానికి ఎత్తిపోతల సహకారం తీసుకోవాలి. ఆ దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం పెడతంలో తప్పని నేను అనను. కాకపోతే ఆ ఎందుకు పెట్టవలసి వస్తుంది అనేటటువంటిది చక్కగా వివరించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పంపి సెంట్రల్ వాటర్ కమిషన్ పంపించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే తప్పనిసరిగా వాళ్ళ ఆమోదం తెలుపుతారు. అంతేకాదు నేను భావించేది ఏంటంటే భవిష్యత్తులో వెలుగుండ ప్రాజెక్టు కూడా ఇవాళ మనం 2 టెర్రస్ అవుతున్నారు, ఇంకో సంవత్సరం 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు అవుతాయి, దానికి కూడా 841 అడుగులు ఎత్తులో కానీ దాంట్లో నీళ్ళలో అసలు అంతవరకు నీళ్లు నిలిచే పరిస్థితులు దానికి కూడా ఉండవు. కాబట్టి దానికి కూడా లిఫ్ట్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. అయితే విభజన చట్టంలో ఖచ్చితంగా తెలియపరచాలని అందులో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా తగినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా సానుభూతితో అర్థం చేసుకోవాలి. వాళ్ళు మ్యాక్సిమంగా వాడుకుంటూ ఉన్నారు, అదే సమయంలో వాళ్ళు కొత్త ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేసుకుంటా కేవలం జీవో ఇచ్చాం. ఈ జీవోలో కొత్త ఆయకట్ట ఏమీ లేదు, కొత్తగా కాలువలేమీ తవ్వటం లేదు. ఉండ దాంట్లో నీళ్లు వేయటానికి మాత్రమే లిఫ్ట్ స్కీమ్ పెట్టారు, దాంట్లో వాళ్ళు అభ్యంతరం పెట్టవలసినటువంటి అవసరం కూడా లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ విషయాన్ని పరిశీలించి న్యాయం చేస్తుందని నేను ఆశిస్తా ఉన్నానండి. రైట్ రైట్. దయాకర్ చెప్పండి, అంటే వడ్డే గారు చాలా డీటెయిల్గా చెప్పారు.